విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద మన ఫౌండేషన్ వారు చలవేంద్రం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈ చలవేంద్రాన్ని టీడీపీ మండల కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేసవిలో ఇక్కడ ఏర్పాటు చేసిన చలవేంద్రం కావలివైపు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. నియోజకవర్గం వ్యాప్తంగా చలవేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్, నర్రా నారాయణ, మన ఫౌండేషన్ ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు. కొండాపురం పార్టీ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, నా పేరు ఓంకార్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో కొండాపురంలో అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కోలాహలంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం ఈరోజు జరిగింది. అందులో మొదలు పార్టీ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేసుకుని మా అధినేతకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తదుపరి అక్కడ కూడా పార్టీ ఆఫీస్ దగ్గర సర్వేంద్రము అలాగే మజ్జిగ ఆడ ఏర్పాటు చేసుకోవడము జరిగింది. తర్వాత కొండాపురం మండలము పంచాయతీ ఆఫీసు సర్వనెంక్స్లో మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి గారు ఆయన కూడా ఇక్కడ ఒక సెలవేంద్రం ఏర్పాటు చేయడము మా అందరికీ ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఒక కొండాపురమే కాకుండా 8 మండలాల్లో కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మన్నేటి వెంకటరెడ్డి గారు ఆయన మేము మరొకసారి కొండాపురం పార్టీ మండలం నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాగే మీరు అనేక సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలని ఆశిస్తూ అతనికి మరొకసారి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. అలా శివనారాయణ, తెలుగుదేశం పార్టీ లీడర్ని. ఈరోజు గౌరవనీయులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. అలాగే మంచినీరు మజ్జిగ సలివేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే కుమ్మి బస్టాండ్ సెంటర్లో మన ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో, మన్నేటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మంచినీళ్ళు మజ్జిగ సలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం కూడా చాలా ఆనందదాయకం. మా కొండాపురంలో ఏర్పాటు చేసినందుకు ఆయనకి కొండాపురం మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు పార్లమెంట్ రైతు కార్యదర్శి, ఈరోజు మన మానేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన బొల్లినేని మన తెలుగుదేశం పార్టీ ఉదయగిరి ఇన్ఛార్జి బొల్లినేని వెంకటరామారావు గారి ఆదేశాల వరకు మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి గారు కొండాపురం మండలం ఈ బస్టాండ్ పరిధిలో మన మజ్జిగ కానీ మంచినీరు కానీ సలివేంద్రం ఏర్పాటు చేయడం శుభపరిణామం. మా కొండాపురం గ్రామ పంచాయతీ తరఫున మన్నేటి వెంకటరెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి.